కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో గల తెలంగాణ చౌక్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీని స్థానిక మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ రాష్ట్ర మంత్రివర్యులు ఈటెల రాజేందర్ మరియు కేసీఆర్ గారి దిష్టి బొమ్మలను తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మల్లేష్ మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదైతే తీసుకొచ్చారో దానికి సంబంధించిన ఫ్లెక్సీ స్థానిక గాంధీ చౌరస్తాలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రధాన కూడలలో ఆ వ్యాక్సిన్ గురించి తెలియజేయడం కోసం ఆ ఫ్లెక్సీని అక్కడ పెట్టడం జరిగింది. మరి 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలనే ఆలోచన కొద్దీ ఈ నిర్ణయాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారు తీసుకోవడం జరిగినది. మరి దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ అవగాహన చేస్తూ పెట్టిన ఫ్లెక్సీని అకారణంగా మున్సిపల్ కమిషనర్ చైర్మన్ తొలగించడం జరిగినది. ఇది మొదటిసారి కాదు, వారికి చాలా సందర్భాలలో మేము చెప్పడం జరిగినది. రామనిధికి సంబంధించి జమ్మికుంటలో రథయాత్ర చేస్తున్నామని చెప్పి ఇదే గాంధీ చౌరస్తాలో మేము తోరణాలు అలంకరణ చేస్తే ఇదే కమిషనర్ వాటిని ఇక్కడ ర్యాలీ అయిపోయిన వెంటనే తీసివేయడం జరిగినది. జిల్లా కార్యవర్గ సమావేశం పెట్టి ఫ్లెక్సీలు పెడితే అయిపోయిన అంటే అప్పుడు మరుక్షణమే తీసించడం జరిగినది. ఈయన ఒక అధికార పార్టీకి మడుగులొత్తుతూ అధికార పార్టీకి సంబంధించిన చైర్మన్కు వత్తాస్తు పలుకుతూ